దర్శన టోకెన్ ఉన్న భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించేందుకు ఏర్పాట్లు. తిరుమలలో 9 ప్రాంతాల్లో జనవరి 1న సర్వదర్శన టోకెన్ల జారీ. టీటీడీఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల 26 డిసెంబర్ 2022 శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టోకెన్లు టికెట్లు పొంది తిరుమలకు రావాలని టీటీడీఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ విజ్ఞప్తి చేశారు. తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పరిశీలన అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వారదర్శనం జనవరి 2 నుండి 11 వరకు 10 రోజుల పాటు ఉంటుందని ఈవో చెప్పారు. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా 300 ఎస్సీడీ టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. తిరుపతిలో అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా గల విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక గల 2-3 సత్రాలు, ఆర్టీజీ బస్టాండ్ ఎదురుగా గల శ్రీవాణస్వం కాంప్లెక్స్, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్ హైస్కూలు, బైరాగపట్టలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూలు, ఎంఆర్పల్లి జెడ్పీ హైస్కూలు, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాట్లు చేస్తున్న కౌంటర్లలో జనవరి 1న సర్వదర్శన టికెట్లు జారీ ప్రారంభిస్తామన్నారు. 10 రోజుల కోట పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సర్వదర్శన టోకన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణంగయ్య విశ్రాంతి గృహం వద్ద రిపోర్ట్ చేయాలని తెలిపారు. భక్తులు టీడీ వెబ్సైట్, ఎస్విబిసి ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకొని తమ తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లో నిరీక్షించకుండా టోకన్పై తమకు కేటాయించిన ప్రాంతాన్ని నిర్దేశించిన సమయం మాత్రమే రావాలని కోరారు. తిరుమల వసతి సౌకర్యం తక్కువగా ఉన్నందున దర్శన టోకన్లు పొందిన భక్తులకు మాత్రమే ముందు వచ్చిన వారికి ముందు అన్న ప్రాతిపదికపై వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈవో వెంట అదనపు ఈవో ఎఫ్ఏసి వీరబ్రహ్మం, సిబిఎస్ఓ నరసింహ కిషోర్, ఎస్సీబీసీ సిఇఓ షణ్ముఖుమారు, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్సీటు జగదీష్ రెడ్డి, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ శాశి తదితరులు ఉన్నారు.